హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నింపుడు దొండకాయ కూర చేశానండి. దానికి కావలసిన పదార్థాలు 1/2 కేజీ దొండకాయలు, కొద్దిగా కొబ్బరి, 3 టమాటాలు, 10 తెల్లగడ్డపాయలు, 2 ఉల్లిగడ్డలు, 2 టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశనగ విత్తనాలు, 1/2 స్పూన్ ధనియాల పొడి, పసుపు కొద్దిగా, కారం 1/2 స్పూను, కొత్తిమీర కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడినంత ఉప్పు, 100 గ్రాముల ఆయిల్. మసాలా కొరకు నూనె, దొండకాయలు, 1 ఉల్లిగడ్డ మినహాయించి మిగతావన్నీ మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్యాస్ స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నూనె పోసి మసాలా దినుసులను వేసి అవి చిటపట అన్నాక పసుపు ఉల్లితరుగు వేసి వేయిస్తూ దొండకాయలు 4 పక్షాలుగా కోసి నూరి పెట్టుకున్న మసాలను అందులో నింపి ఉల్లితరుగు మగ్గిన తర్వాత నింపి పెట్టుకున్న దొండకాయలను అందులో వేసి వేయిస్తూ ఉండాలి. దొండకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత నీళ్లు పోయాలి. దొండకాయలు మెత్తగా ఉడికిన వెంటనే దింపేయాలి. అంతేనండి. సింపుల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.